హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకునే ఫుడ్ పైనే బిడ్డ యొక్క బరువు అనేది ఆధారపడి ఉంటుంది అయితే తల్లి బరువు పెరగకుండా బిడ్డ బరువు పెరగాలి అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఈ టెన్ సూపర్ ఫుడ్స్ కనుక మీరు ప్రెగ్నెన్సీలో తీసుకున్నారు అంటే డెలివరీ టయానికి మీ బేబీ ఎంతో హెల్తీగా త్రీ అండ్ హాఫ్ కేజీస్ పుట్టే ఛాన్స్ ఉంటుంది సో ఆ ఫుడ్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటి ఫుడ్ ఐటమ్ చూసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ ఇందులో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ కాల్షియం ఫైబర్ ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది అయితే గర్భవతులు డ్రై ఫ్రూట్స్ అనేవి ప్రెగ్నెన్సీలో తప్పకుండా తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్లో బాదం బాదం అనేది చాలా ఇంపార్టెంట్ అండి రోజులో ఒక టెన్ టు ట్వెల్వ్ బాదం పిక్కలు అనేవి మార్నింగ్ డైలీ తీసుకోవాలి బాదం పిక్కలు తీసుకోవడం వల్ల కడుపులో పెరుగుతున్న మీ బేబీ యొక్క గ్రోత్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది రిచ్ సోర్సెస్ ఆఫ్ కానీ ష్యం అనేది బేబీ బోన్స్ గ్రోత్కి కూడా యూజ్ అవుతుంది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి బాదం పప్పు అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి బాదంలో ఐరన్ అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ ఇంప్లిమెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తల్లి బిడ్డ ఇద్దరికి కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కూడా బాదం పప్పు అనేది యూజ్ అవుతుంది సో ప్రెగ్నెన్సీలో తప్పకుండా బాదం పప్పు అనేది తీసుకోవాలి బాదం పప్పుతో పాటు కివీ వాల్నట్స్ కిస్మిస్ పిస్తా ఇవన్నీ కూడా మీరు ప్రెగ్నెన్సీలో తప్పకుండా తీసుకోవాలి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనేవి అన్నీ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మీ బేబీ హెల్తీ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి నెక్స్ట్ సెకండ్ ఫుడ్ ఐటమ్ చూసుకున్నట్లయితే క్యారెట్స్ అండి అవును క్యారెట్స్లో విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే బీటా కెరోటిన్ విటమిన్స్ అనేవి అధికంగా ఉంటాయి కడుపులో బేబీకి విటమిన్ ఏ అనేది సమృద్ధిగా లభిస్తుంది మీరు క్యారెట్స్ని డైరెక్ట్గా అంటే దుంప రూపంలో కాకుండా మీరు కర్రీ రూపంలో కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే మీరు జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు అండి ప్రెగ్నెన్సీలో తప్పకుండా క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూసెస్ అనేవి తప్పకుండా తీసుకోవాలి క్యారెట్ అనేది మీ బేబీ వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ బేబీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వడానికి గల మరొక్క ఫుడ్ వచ్చి విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి లైక్ లెమన్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అనేవి తీసుకోవాలి ఆరెంజ్ జ్యూస్లో విటమిన్ సి పొటాషియం పోలెట్ అనేవి పుష్కలంగా ఉంటాయి పోలెట్ ఏంటి అంటే కలుపులో పెరుగుతున్న మీ బేబీకి ఎలాంటి జన్యుపరమైన లోపాలు కూడా రాకుండా కాపాడుతుంది నెక్స్ట్ విటమిన్ సి అనేది తల్లికి బేబీకి ఇద్దరికి కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ పొటాషియం అవునండి ప్రెగ్నెన్సీలో కాల వాపులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో వాపులు రాకుండా కాపాడుతుంది సో ప్రెగ్నెన్సీలో విటమిన్ సి రీచ్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజ్ జ్యూస్ అనేది తప్పకుండా తీసుకోవాలి నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చూసుకున్నట్లయితే చేపలు ఫిష్ అండి అవును ప్రెగ్నెన్సీలో చేపలు అనేవి తప్పకుండా తీసుకోవాలి చేపలలో రిచ్ సోర్సెస్ ఆఫ్ ఒమైగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి కడుపులో పెరుగుతున్న మీ బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయండి చేపలలో కూడా కొన్ని రకాల చేపలను అవాయిడ్ చేయాలి అంటే మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న చేపలు అయితే ప్రెగ్నెన్సీలో అస్సలు తీసుకోకూడదు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సొరచేప సార్క్ ఫిష్ మేకరాల్ లాంటివి అస్సలు తినకూడదు మెర్క్యూరి లెవెల్ తక్కువగా ఉన్న చేపలు ప్రెగ్నెన్సీలో తప్పకుండా తీసుకోవాలి వారానికి మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ యొక్క పెరుగుదలకు అలాగే బిడ్డ యొక్క బర్త్ వెయిట్ పెరగడానికి కూడా చేపలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి సో ప్రెగ్నెన్సీలో చేపలు అనేవి తప్పకుండా తీసుకోవాలి మీ బిడ్డ వెయిట్ పెరగాలి అంటే తీసుకోవాల్సిన మరొక ఫుడ్ వచ్చి ఆకుకూరలోండి ఆకుకూరలో కాల్షియం పొటాషియం పోలేట్ ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది వారంలో రెండు లేదా మూడు సార్లు ఆకుకూరలనేవి తప్పకుండా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క గర్భవతి కూడా ఫేస్ చేసే ప్రాబ్లం కాల వాపులు అనేవి సెవెను ఎయిట్ నైన్ ఈ త్రీ మంత్స్లో కూడా వస్తూ ఉంటాయి సో ఈ ఆకుకూరలు తీసుకుంటే కాల వాపుల సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే కడుపులో పెరుగుతున్న మీ బేబీ యొక్క బోన్స్ కూడా గట్టిగా ఉంటాయి కడుపులో మీ బిడ్డ వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఆకుకూరలు అనేవి తప్పకుండా తినాలి నెక్స్ట్ ఫుడ్ ఐటెం చూసుకున్నట్లయితే ఎగ్స్ గుడ్లండి గుడ్లలో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కడుపులో పెరుగుతున్న మీ బేబీకి ప్రోటీన్ అనేది లభిస్తుంది మార్నింగ్ డైలీ టూ ఎగ్స్ అనేవి తప్పకుండా తీసుకోవాలి ఎగ్స్ అనేవి బాగా బాయిల్డ్ అయిన ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అయితే అస్సలు తీసుకోకూడదు అందులో బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయి సో అవి కూడా అంత మంచిది కాదు మీరు బాగా బాయిల్డ్ అయిన ఎగ్స్ మాత్రమే తినాలి నెక్స్ట్ ఫుడ్ చూసుకున్నట్లయితే పాలు అండి పాలు అనేవి ప్రెగ్నెన్సీలో తప్పకుండా ప్రతి ఒక్క గర్భవతి కూడా తీసుకోవాలి పాలలో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది మీ యొక్క బోన్స్ అలాగే కడుపులో పెరుగుతున్న మీ బేబీ యొక్క బోన్స్ అనేవి స్ట్రాంగ్గా అవ్వడానికి పాలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి మీ ద్వారానే బేబీకి కూడా వెళ్తుంది కాబట్టి పాలు అనేవి డైలీ నైట్ పడుకునేటప్పుడు పాలు అనేవి తప్పకుండా తాగాలి ఈ ఫుడ్స్ అన్నింటితో పాటు వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలండి వాటర్ ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల ఏంటి అంటే మీ యొక్క బాడీ అనేది డీహైడ్రేషన్కి గురి కాకుండా హైడ్రేట్గా ఉంటుంది సో వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో ఫ్రెండ్ చూశారు కదా మీ ద్వారానే కడుపులో బేబీకి కూడా ఫుడ్ అనేది వెళ్తుంది మీరు తీసుకునే ఫుడ్ పైన కడుపులో పెరుగుతున్న మీ బేబీ యొక్క వెయిట్ అనేది ఆధారపడి ఉంటుంది సో మంచిగా హెల్దీ డైట్ ప్రోటీన్ డైట్ అనేది తీసుకోవాలి నేను చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పే ఈ ఫుడ్స్ అన్నీ కూడా సూపర్ ఫుడ్స్ అండి ఇవి బిడ్డ వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి కనుక మీరు ప్రెగ్నెన్సీలో తీసుకుంటే డెలివరీ అయ్యేటప్పుడు మీ బేబీ త్రీ కేజీ లేదా త్రీ అండ్ హాఫ్ కేజీ అబోవ్ అయితే ఉంటుంది తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే ఈ ఫుడ్స్ అన్నీ కూడా ప్రెగ్నెన్సీలో తీసుకోండి ఓకేనండి చూశారు కదా వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అంటే ప్లీజ్ లైక్ చేయండి ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తే నేను మీకు వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే దీపం ఆల్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్